చిన్న ప్రార్థన చేసుకుంటే మమ్మల కన్న మా ప్రియ పరలోకపు తండ్రి ప్రేమగల దేవ దయగల తండ్రి గడిచిన కాలమంతయు కూడా నాయన ప్రభా సజీవమైన బలమైన నీ హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ దిగో నాయన నీ పరిశుద్ధమైన జీవ గ్రంథులంచి కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తుండగా ఇదిగో నాయన ప్రభా చెప్తున్న నాకును మీ ఆత్మ సహాయం చేసింది వినిస్తున్న నీ పిల్లలకు ఈ మాటల యొక్క భావం తెలుసుకున్న ఆయన గ్రహించే మంచి మనసును దయచేయమని అడుగుతున్నాను. ఇంకా నా నోటికి కావాలిగా మీ ఆత్మ సహాయం దయచేయండి, నన్ను మరుగుపరచండి, మీరే మహింపొందండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సందడి చేర్చుకోమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా సర్వసృష్టిని కలగజేసిన దేవాదేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రియ సహోదరి సహోదరులందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుళ్ళరా, మరి మీ ముందుకు మరలా ఇటు రీతిగా బైబిల్ యొక్క సారమును జ్ఞానించుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుళ్ళరా, మరి కొన్ని మాటలు జీవ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుళ్ళరా, ఒక మాట చూసుకుని మనం వాక్య సందర్శనలోకి వెళ్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. ఆదియందు దేవుడు భూమాకాశములు సృజించాడంట. ఆ సృజించినప్పుడు ఎలాగుందంటే నిరాక్రమగాను భూమి శూన్యముగాను ఉందంట. ప్రేమందైన వాళ్ళారా, అంటే మనం నివసిస్తున్న ఈ భూమి కానీ, మనం చూస్తున్న ఈ ప్రకృతి కానీ, మనకి ఎలుగునిస్తున్న సూర్య చంద్రుడు నక్షత్రములు కానీ, మనం తాగుతున్న ఈ నీరు కానీ, మనం పీరుస్తున్న ఈ గాలి కానీ, ఈ పంచభూతాలనుకుని చెప్పుకుంటున్నా, ఈ గ్రహాలని చెప్పుకుంటున్నా, ఇవంతా కూడా ఏమీ లేవంట. ఎలాగుంది అని అంటే శూన్యం అంటున్నాడు. శూన్యం, శూన్యం అంటే ఏమీ లేదు అని, ఏమీ లేదు, శూన్యం. ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుని మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? అంత చీకటి కింద ఉంటుంది. మనకి కళ్ళు మూసుకుంటే అంత చీకటి కింద ఎలా కనబడుతుందో, ఏమీ లేనట్టుగా మనకి వెనక్కి కనబడుతుందో. ఒక కళ్ళు లేని వాడిని మనం అడిగేమోకుండా నీకేనా కనబడుతుందంటే నాకు ఏం కనబడతలేదని ఎలా చెప్తాడంటే తనకు చూపు లేదు కాబట్టి. కానీ ఈ సృష్టి అన్నది లేదు, అసలు ఏమీ లేదు, శూన్యం అన్నాడు. ఈ శూన్యంలోంచి మనం అనుభవిస్తున్న ఈ సర్వాంగ సుందరమైన ఈ సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ఒక సృష్టిని ఆలోచించండి. ఒక 10 నిమిషాలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే యారు బయట పడుకోవడం లేదు, కానీ ఈ దోమలు 365 రోజులు మనుషుల్ని పగలు రాత్రి అని కాకుండా ప్రతి దినము ప్రతి క్షణము ఈ దోమల బాధ ఎక్కువైపోయిన వలన ఆరు బయట ఎవరు పడుకోవడం లేదు. ప్రియమంది అయిన వాళ్ళరా, ఒకప్పుడు ఆరు బయటే పడుకునేవారు, ఎండాకాలం వస్తే అందరూ కూడా. ఈ ఆరు బయట పడుకున్నప్పుడు ఆకాశంలో నక్షత్రములు చూస్తూ చల్లటి గాలిని వీస్తూ ఉన్న గాలిని ఆహ్వానిస్తూ ఆ చల్లటి గాలికి ఆకాశంలో ఉన్న సూర్య ఆ చంద్రుణ్ణి ఆ నక్షత్రములు ఆ మేఘముల్ని ఆ అందమైన ప్రకృతిని అంతా చూస్తూ పడుకున్న రోజులు మనకి
గుర్తు చేసుకుంటే చాలా మధురంగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అయితే ఆరు బయట పడుకున్న వారు ఎవరో లేరు. ఎందుకంటే మనం పెట్టిన కాయిల్లు కాయిల్కి కూడా ఆ దోమల చక్రానికి కూడా దోమలు చావడం లేదు, అంత అలాగా అది బలపడిపోని దోమలు. కాబట్టి ఆరు బయట పడుకోవడం అనారోగ్యపాలని లోపలే పడుకుంటున్నాడు మనిషి. ఒకసారి చూడండి, ఈ సర్వాంగ సుందరమైన ఈ సృష్టి మనం ఆలోచిస్తే చూస్తుంటే ఇంకా మనం చూడలేని ప్రదేశాలు మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ కొండలు కానీ ఆ లోయలు కానీ ఆ సరస్సులు కానీ నిజంగా ఎంత అద్భుతం ప్రియమందైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. ఎన్నో వింతలు ఈ సృష్టిలో పెట్టాడు ప్రియమందైన వాళ్ళరా, ఎన్నో వింతలు. మనం నివసిస్తున్న ఈ భూమి గంటకి 111,600 సార్లు తిరుగుతుందంట, అది ఎంత వింత. కానీ మనం కదల్చబడడం లేదు, ఎక్కడున్నవారం అక్కడే ఉన్నాం. అంత వేగంతో భూమి తిరుగుతున్నా మనం కదల్చబడుతున్నామా? కనీసం చిన్న సౌండ్ కూడా మనకి వినబడడం లేదు. ప్రియమైన వాళ్ళు, మనం తింటున్నాం కదా ఈ ఫ్రూట్స్, అది ఒక్కొక్క రకము వందల రకాలు చేసాడు ప్రియమైన వాళ్ళరా. ఒక మామిడికే ఉందోకండి, ఇంచుమించు 800 రకాలు ఉన్నాయంట. ఒక అంటుపండు ఉందోకండి 650 రకాలు ఉన్నాయంట. ఇప్పుడు మట్టికి కనిపెట్టినాయి చూడండి. ఒక ఫ్రూట్స్లోనే ఒక్కొక్క ఐటమ్స్ ఎన్నో రకాలు, వందల రకాలు దేవుడు మనల్ని తినడానికే సృష్టించాడు. వర్షాకాలంలో వర్షాలు, శీతాకాలంలో మంచు, ఎండాకాలంలో ఎండ, ఈ మూడు కాలాలు క్రమబద్ధంగా ఈ సృష్టి మొదలైన కానించి మనకి ప్రకృతి దయచేస్తుంది. అంటే ఏమీ లేని ఈ సృష్టి, ఈ శూన్యంలో ఎంత అద్భుతమైన సృష్టి, ఎంత అద్భుతమైన సృష్టి నిజంగా. ఇప్పటికీ ఆకాశం అంచును కనిపెట్టడానికే శాస్త్రవేత్తలకి అలా జ్ఞానం సరిపోవడం లేదు ప్రియమైన వల్ల. ఆకాశపు అంచుని కనిపెట్టాలని అనుకుంటున్నారు, కానీ ఈ ఆకాశపు అంచు వారికి దొరకడం లేదు, దొరకడం లేదు ప్రియమైన వల్ల. అంటే ఎంత అందంగా చేశాడు ఈ సృష్టిని, అంటే ఏమీ లేని ఈ శూన్యంలో ఇంత గొప్ప అందమైన సృష్టిని కలగజేసి మనుషులకు నివాసయోగ్యమైన భూగోళంలో మనల్ని నిర్మించి ఇత్తిరీతిగా తన కనుపాప వలె మనల్ని కాస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. మనకేంటంటే ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న వస్తువులను అనుభవించడం, ఆహ్వానించడం, ఆనందపడడం మనకి అలవాటైంది. కానీ ఇంత సర్వాంగ సృష్టిని చేసిన దేవుడు, ఇంత అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు మనసును తెలుసుకోవడం మాత్రం ఎవ్వరూ కూడా ప్రయత్నం చేయడం లేదు ప్రేమైన వాళ్ళరా. అంతలా మనల్ని ప్రేమించాడు, అంతలా మనల్ని ప్రేమించాడు. కొంతమంది ఒక్కొక్కరి మీద ఒక మాట మాట్లాడుతుంటారు, వీడి నెత్తి మీద రూపాయి పెడితే దమ్ముడికి కూడా వీణ్ణి కొనరు, లేకపోతే ఈయన్ని చేర్చుకోరు, ఈయన పనిలో పెట్టుకోరు అని అంటారు. ప్రేమంది ఈయన వల్లరా, దేవుడు వాడి కోసం కూడా, దమ్ముడికి పనికిరాని వాడి కోసం కూడా ఈ సృష్టిని చేశాడు. మనకంటే వాడు లోకువుగా కనబడుతున్నాడేమో కానీ ఏ పని చేయక లేకపోతే బద్దకస్తుల్లా ఎందుకు పనికిరాని వాళ్ళ మనకు కనబడుతున్నాడేమో కానీ ఆ పనికిరాని వాడు కోసం కూడా దేవుడు ఈ సర్వాంగ సృష్టిని కలగజేశాడు. అంటే దేవుడు దృష్టిలో హెచ్చుతగ్గులు లేవు.
దేవుడు దృష్టిలో ప్రాంతీయ భేదాలు లేవు, దేవుడు దృష్టిలో కులమతాలు లేవు. ఎందుకంటే ఆయనకు ఇవేమీ లేవు, అందరినీ సమానంగా ఆయన చూస్తున్న దేవుడు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడు. ఈ కనిపించిన ఈ శూన్యంలో, ఈ శూన్యంలో కనిపించే ఇంత అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కనిపించని ఈ శూన్యంలో ఎంత అద్భుతమైన సృష్టి మనం అనుభవిస్తున్నాం కదా, కనిపించని ఈ శూన్యంలోనే ఇంత అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఉండే చిన్న 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 సమస్యలు తీర్చలేడంటారా? ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ కనిపించే చిన్న 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 సమస్యలు తీర్చలేడంటారా? ఇది శూన్యంలోనే ఎంత సర్వాంగ సుందరమైన సృష్టిని చేసిన దేవునికి నీ సమస్యలు తీర్చడం, నా సమస్యలు తీర్చడం ఆయనకి సాధ్యం పడదంటారా? సాధ్యం పడదంటారా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ప్రేమ దేవరా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ప్రియమైన దేవుళ్ళారా, ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆ సాధ్యపరుచుకునే స్థితి మనం కలిగి ఉండాలి. అంటే ఆయన ద్వారా ఆ పొందుకోవాలనుకున్న మేలు పొందుకోవాలంటే ఆయన చెప్పిన ఆ క్వాలిటీలో, ఆ క్యారెక్టర్లో మనం ఉండాలి. అది లేకే పొందుకోలేకపోతున్నామేమో తప్ప, ఆయన సహాయం చేయకుండా ఉండటకు యెహోవా చేయ కొరస కాదు అంటున్నాడు. నిన్ను తలాగానే ఉంచుతాను కానీ తోకలా ఉంచను నేను అంటున్నాడు. నీ తల ఎప్పుడు ఎత్తుకుని ఉంటావని చెప్తున్నాడు దేవుడు. కానీ మనమే దేవుడికి ఆ స్థితికి, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ మేలులు అనుభవించడానికి మనమే ఆయనకి అవకాశం ఇవ్వడం లేదు. ఏమి అడ్డొస్తున్నాయంటే మన ప్రవర్తన అడ్డొస్తుందంట, మన స్వభావం అడ్డొస్తుందంట, మన క్రియలు అడ్డొస్తున్నాయంట. ప్రేమందేని వర్లరా, ఒక భక్తుని చూద్దాం. ప్రేమందేని వర్లరా, ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చూడగలిగితే, అతడు యెహోవాను నమ్మిను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరి గురించి చెప్పబడ్డ మాట అండి ఇది? అబ్రహాం గురించి చెప్పిన మాట. ఏం చేశాడంటే అబ్రహాము, అబ్రహాము గారు యెహోవాను నమ్మాడంట, దేవుణ్ణి నమ్మాడంట. ఆయన నమ్మడం ఆయనకి అతనికి నీతిగా ఎంచబడ్డదంట. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారంట. ఆ నమ్మకాన్ని బట్టి అబ్రహాము గారికి అది నీతిగా ఎంచబడ్డదంట. అదేంటి, మేము కూడా నమ్మాం కదా, మేము కూడా నమ్మాం కదా, మరి మాకెందుకు నీతిగా ఎంచబడ్డం లేదంటే? అబ్రహాము గారికి ఉన్న నమ్మకం వేరు, మనకున్న నమ్మకం వేరు. అందుకే ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. మనం ఎక్కడ ఉండిపోయాం ప్రేమ? విశ్వాస జాబితాలో మొదటి స్థానంలో, మొదటి మెట్టు మీద ఉండిపోయాం మనం. అవును, విశ్వాసులమే, విశ్వాస పట్టికల్లో చేర్చడానికి మొదట మెట్టు మీద ఉండిపోయాం మనం. ఆయన 100వ మెట్టు మీద ఉన్నాడు. ఆయన 100 సంవత్సరాల వయసులో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె చేస్తాను, నువ్వు అనేక జన్మకి తండ్రి అవుతావు. 100 సంవత్సరాల వయసు నాది కదా, నాకు దేవుడు ఇవ్వగలడా అని అనుమానించలేదు ఆయన.
దేవుణ్ణి ఆయన్ని దేవుణ్ణి ఇవ్వలేడమో అని ఆయన దేవుణ్ణి చిన్నచూపు చూడలేదు. దేవుణ్ణి నమ్మాడంట. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు వాగ్దానం? నాకు సంతానం. ఎలాంటి సంతానం అంటే ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం ఉంటుంది అన్నాడు. అంటే ఆకాశం 100 సంవత్సరాల వయసు వచ్చింది నాకు, నా సంతానం ఆకాశ నక్షత్రంలో వలె ఉంటమేంటి ప్రభు అని అడగలేదు. అక్కడ నమ్మాడంటే అంతే. ప్రేమంది వినబడలేడా? మన నమ్మకం ఎలాగ ఉంటుందంటే ప్రేమంది వినబడలేరా? నిన్ను ఇడుబక ఎడబాయక ప్రతిక్షణం నీకు తోడుగా ఉంటాను. నీకు లేమి కలగదు. నీకు ఆహారానికి కానీ వస్త్రానికి కానీ కొదువు లేకుండా నిన్ను పోషిస్తాను. ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి ప్రేమంది వినబడలేరా? మనం చిన్నచిన్నట్లకే ఆయన్ని నమ్మం. మన నమ్మకం ఎలాగ ఉంటుందంటే ఆయన చేస్తాడో. ఒకసారి ప్రార్థన విన్నపంలో మనం ఈ ఫలానా సమస్య ఉంది తీర్చు ప్రభు అని మనం విజ్ఞాపన చేశాక ఇవాళ చేస్తే రేపు పొద్దున అది ఇంకా రిజల్ట్ రాకపోతే ఆయనకి ప్రార్థన చేశాక మళ్ళీ ఆయన చేస్తాడో లేదని మళ్ళీ మనం వేరే విధంగా దాన్ని ట్రై చేస్తాం. ఎందుకు? ఆయనకి అప్పచెప్పాం కదా, ప్రార్థన చేసాం కదా, మనం ప్లేయర్ చేసాం కదా, మనకి అది తీరుస్తాడు కదా అని ఆ నమ్మకంతో ఉండం. ఆయనకి ప్రార్థన చేసినా కానీ మరలా నీ సొంత ప్రయత్నం కూడా చేస్తుంటావు. ఆయన చెయ్యకపోయినా మనకి ఈ పని ఈ విధంగా అవుతుందేమో అని. ప్రేమందేని వర్ల మన నమ్మకాలు ఎలాగుంటాయంటే చిన్న చిన్న చిన్నట్ల దగ్గరే అపనమ్మకం కలిగిన వారుగా ఉంటాం మనం. పూర్తిగా దేవుడి మీద అనుకునే స్థితి మనకు లేదు ప్రేమందేని వర్లరా. ఎందుకో కానీ అన్నిటినీ మనసు నమ్ముతాడు కానీ పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఆనుకుని ఉండే ఆ భక్తి మనం కొనసాగించలేకపోతున్నాం. అందుకే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలనే భూతార్థంలో చూసుకుని అల్లుపోతున్నారు అడలిపోతున్నారు ప్రేమందేని వల్ల. ఈ చిన్న చిన్న సమస్యలు అసలు లెక్కేయలేవు ప్రేమందరం. ఎన్నిక కావు. చులకన వంటి వెన్నిక లేని శ్రమలు అంటాడు పౌలు గారు. ఆయన ఆత్మభారం కలిగిన పడ్డ శ్రమలో చులకనన్నాడు ఆయన, ఎన్నిక లేవన్నాడు ఆయన. కానీ మన కుటుంబాలను పోషించడానికే, మన కుటుంబాలను నెగ్గుకుని రావడానికే, మన స్థితి బాగుండడానికే అల్లిపోతాం మనం. మనకు ఆత్మల భారం ఎక్కడ ఉంది? ఆత్మల భారం లేకపోయినా ఈ శరీరానికి ఇచ్చిన ఈ భవబంధాలని చూసుకోవడానికే, ఈ శరీరాలకు వచ్చే చిన్న చిన్న రోగాలకే, చిన్న చిన్న అప్పులకి అల్లిపోయి దేవునికి దూరం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రేమంది అని వాళ్ళరా. దేవుణ్ణి నమ్ముకున్నాక ఈ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతే దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇటు అనారోగ్య పరిస్థితి వస్తే దేవుణ్ణి విడిచిపెట్టేయడం, అప్పులు ఎక్కువైతే దేవుణ్ణి విడిచిపెట్టేయడం, వారు అనుకున్నది దేవుళ్ళకి వచ్చాక నెరవేరకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేయడం. ప్రేమంది అని వాళ్ళరా, ఒక వ్యవసాయం చేసే రైతును ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆ భూమిని దున్ని నీరు పెట్టి ఆ యొక్క భూమిలో విత్తనం వేస్తే ఎన్ని రోజులకి ఆ పంట వస్తుంది ప్రేమంది అని వాళ్ళరా? ఇంచుమించు 6 నెలలకి ఆ పంట చేతికి వస్తుంది ఒక రైతుకి. 6 నెలల దాకన్నా ఓపు పట్టకపోతే ఆ రైతుకి ఆ పంట వస్తుందా? ఇవాళ విత్తనం వేసి రేపే పంట కోసేయాలనుకుంటే వచ్చేస్తుందా? వస్తుందా? రాదు ప్రేమంది అని వాళ్ళరా. ఒక చిన్న విత్తనం అది ఫలించాలంటే 6 నెలల టైం పడినప్పుడు నీ సమస్యకి నా సమస్యలకి అది తీర్చడానికి ఎందుకు సమయం పడుతుందంటే దానికి సందర్భం ఉంది, సమయం ఉంది. ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు ప్రసంగిలో. అది నీకు అవసరము, నీకు మంచిదంటే అది ఎమ్మంటే తీర్చడానికి దేవుడు ఎక్కడ అడ్డు పెట్టడు, తీరుస్తాడు. కానీ అది నీకు ఇప్పుడు కాదు,
ఇంకా కొంచెం సమయం తర్వాత ఇంకా గొప్పగా ఆ యొక్క ప్రతిఫలాన్ని నీకు దయచేస్తానని దేవుడు ఏం చేస్తాడంటే కొద్ది కొద్ది కొన్ని కొన్ని సందర్భంలో లేట్ చేస్తాడు. కానీ కంగారు పడిపోకూడదు, భక్తిలో ఊగిసలాట ఉండకూడదు. దేవుడి మీద నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఎదురు చూసే మనస్తత్వం ఉండాలి మనకి. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులు నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రేమ దీని వల్ల నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, అందుకే పొందుకున్నారు. వాళ్ళు యోబు గారు ఉన్నారండి, యోబు గారు తనకు ఉన్న సమస్తం పోగొట్టుకున్నారు, అయినా భక్తి నిడిచిపెట్టలేదు. ఆయన పొందుకున్నాడు, ఆయన మళ్ళీ పొందుకున్నాడు, నూరంతలు రెండు రెట్లు పొందుకున్నాడు. ఆయన పోగొట్టుకున్నవన్నిటికంటే అధికంగా పొందుకున్నాడు. ఆయనకి పుట్టిన బిడ్డలో ఆ యొక్క దేశంలో ఎవరికి అంత అందమైన బిడ్డలు ఎవరూ లేరంట. అంత అందమైన బిడ్డలు ఇచ్చాడంట, అంటే పొందుకున్నాడు ఆయన. తన భక్తిని విడిచిపెట్టలేదు శ్రమలు వచ్చినాయి అని, భక్తిని విడిచిపెట్టలేదు ప్రేమంది అని వాళ్ళరా. అబ్రహాం గారు 100 సంవత్సరాల వయసులో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డాడు. ఇచ్చాడు మళ్ళీ ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చాక నువ్వు నాకు నీ కుమారుని బలి చేస్తావా అన్నాడు. తీసుకెళ్ళాడు కొండ మీదకి, తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధంగా తన చెయ్యి ఎత్తినప్పుడు కత్తితోటి అబ్రహాము ఆగు అన్నాడు. నీ మనసు ద్వారా నాకు నీ కుమారుని ఇచ్చేసావు అన్నాడు. అంటే అంత విశ్వాసం చూడండి. ఏంటి ప్రభువా, 100 సంవత్సరాల వయసులో నాకు కుమారుణ్ణి ఇస్తానన్నా, నా సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తానన్నా, ఇప్పుడేమో నా కుమారుని బలిమ్మంటున్నావు ఏటని అడగలేదు. నా కుమారుని బలిమ్మంటావా, సరే ప్రభు ఎక్కడికి తీసుకెళ్ళరమ్మంటావు అన్నాడు. పలానా కొండకు తీసుకుంటా, పలానా కొండకు తీసుకుంటా, ఆ కొండ మీద బలి అన్నాడు. సరే, తన భార్యకి కూడా మాట చెప్పకుండా ఇద్దరే పనువులను తీసుకుని గాడిద మీద పొలాలు పెట్టి కుమారుని తీసుకుని 2 రోజులు ప్రయాణం చేసి ఆయన చెప్పిన ఆ కొండ ప్రాంతం మీదకి వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాము ఆగు అన్నాడు. తన విశ్వాసాన్ని పరీక్షించాడు. తన విశ్వాసాన్ని, కొన్ని సమస్యలు పరీక్షించడానికి వస్తాయి ప్రేమంది అని వర్లరా. ఆ పరీక్షకి నిలబడాలి మనం. కొన్ని కొన్ని పరీక్షలు వస్తుంటాయి, దేవుడి దగ్గర నుంచి కూడా పరీక్ష వస్తుంది. నీ భక్తులో ఊగిసలాటగా ఉన్నావా, స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నావా అని చిన్న 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 పరీక్షలు పెడతాడు దేవుడు. నిలబడాలి, నిలబడి ప్రభువా ఇదిగో బ్రతుకుట క్రీస్తు అని నేను బ్రతుకుతున్నానని నీ సాక్ష్యాన్ని నిరూపించుకోవాలి దేవుడు ముందు. అప్పుడు కంపల్సరీ నీ దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తాడు ప్రేమ దేని వల్ల, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఆయన పెట్టే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న పరిస్థితులు కూడా మనం నిలబడకపోతే మన విశ్వాసం, మన నిరీక్షణ, ఈ భక్తి జీవితం ఏముంది ప్రేమంది అని వాళ్ళరా, ఏముంది? సరే ఆలోచించండి, సరే ఆలోచించండి. కీర్తన గ్రంథము ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథము గారు దేవుడి మీద ఆధారపడుతూ ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాడు ఒకసారి ఒకసారి ఆలోచించండి. ఆయన కీర్తన ద్వారా, కీర్తన 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలుగుతుంటే, యెహోవా నా బలమా, నా బలం నువ్వే ప్రభువా, నా బలం నువ్వే, నా బలం నువ్వే, నా శైలము నువ్వే, నా కోట నువ్వే, నా కేడము నువ్వే, నా రక్షణ శృంగము నువ్వే, నా ఉన్నత దుర్గము నువ్వే, నా దేవుడువు నువ్వే, నా శత్రువుల చేతుల్లోంచి రక్షించిన వాడువు నువ్వే, మరణ పాశముల నుండి నన్ను తప్పించిన వాడువు నువ్వే. దేవుడికి ఎలాగా, దేవుడి మీద ఎలాగ ఆధారపడుతున్నాడో చూడండి ఒకసారి దావీదు గారు. దేవుడు చేసిన మేలును ఎలా జ్ఞప్తికి తెచ్చుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. అండ్ దావీదు గారు పడ్డ సమస్యలు నిజంగా చదివితే ప్రేమంది అని వాళ్ళరా, నిజంగా ఒక సామాన్యుడు కూడా అన్ని బాధలు పడ్డాయి. ఏంటి దావీదు గారికి ఏం కొదువండి, ఆయన రాజు కదంటే, ఆయన రాజే, రాజే కానీ ఆయన పడ్డ వేదన అంతా వింత కాదు ప్రేమంది అని వాళ్ళరా. ఒక పక్క కూతుర్నిచ్చిన మామ తరుగుతున్నాడు చంపడానికే, ఒక పక్క అనేక రాజ్యాలు వారు చంపడానికి చూస్తున్నారు, ఒక పక్క కన్న కొడుకే చంపడానికే
పరుగులు తీయించాడు అడవుల పట్ల. అరణ్యం వెంపట ఆ పరుగులు తీశాడు ప్రేమందైన వాళ్ళ. ఆ 40 సంవత్సరాల ఆ తనక సింహాసనాన్ని అధిష్ఠించిన కాలం నుంచి ఆయన అరణ్య ప్రాంతం వైపు పరుగులు తీసిన పరుగులే ఎక్కువ కాలం. ఒక పక్క సౌలు గారి చేతుల్లోంచి పరుగులు, ఒక పక్క అనేక శత్రువుల చేతుల్లోంచి పరుగులు, అనేక మంది రాజుల దగ్గర నుంచి పరుగులు, మళ్ళీ సొంత కుమారుడు అబ్సాలోము చేతుల్లోంచి, కుమారుడు చేతుల్లోంచి పరుగు తీస్తున్నాడు ప్రేమందైన వాళ్ళరా. ఇంకొక మాట అర్థం అవ్వాలి. బయటవారు ఎన్ని మాటలన్నా పర్లేదు, కానీ మనం ప్రేమించేవారు, మనల్ని కన్నవారు, మనం కట్టుకున్నవారు, మనల్ని కన్నవారు ఏదన్నా మాట అంటే ఆ మాట ఎలా ఉంటుందంటే, ఒరే ఆలోయ్యలు ఏమన్నా పర్లేదు కానీ ఇదిగో నా తల్లిదండ్రులే నన్ను ఆ మాట అన్నారు, అలా అనకూడదు ఆ మాట. ఇదిగో నేను కట్టుకున్న భార్యే ఆ మాట అందరా, అందుకే నాకు ఈ బాధ. ఇదిగో నా కన్న బిడ్డలే నన్ను ఈ రీతిగా బాధ పెట్టారు, వాళ్ళు ఆ మాట అనకూడదు. కానీ ఇక్కడ మాటలు కాదు ప్రేమందైన వాళ్ళ, దావీదు గారిని చంపడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే కూతుర్ని ఇచ్చిన మామ దగ్గర నుంచి తనకి ప్రాణ భయం, తన కన్న కొడుకు చేతుల్లో చనిపోయే పరిస్థితి వచ్చేసింది. కన్న కొడుకు చేతుల్లోంచి తప్పించుకుని పోవడానికి అరణ్య ప్రాంతాలకు పరిగెట్టి ప్రేమందైన వాళ్ళరా, ఎంత బాధ నిజంగానా. ఒకనొక సమయాన్ని రాజు దావీదు గారు రాజు ఆయన అరణ్యంలో అలా పరుగు, ఆయన అరణ్యం వైపునే ఇంకా ఆయన జీవితం కొనసాగుతూ తప్పించుకుంటూ ఒకనొక ప్రాంతం వెళ్ళినప్పుడు ప్రేమందైన వాళ్ళరా సమయం లేదు కానీ ఒక దుక్కున ఒక రాజు దగ్గరికి ఆ ప్రాంతంలో ఏగుల వారికి తీసుకుపోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఒక పిచ్చివాడిగా దావీదు గారు నటిస్తాడు ప్రేమందైన వాళ్ళరు. ఎందుకు అనుకుంటున్నారు? ఒక పిచ్చివాడిగా దావీదు గారు నటిస్తున్న సందర్భం నిజంగా ఆశ్చర్యం గురి చేస్తుంది. నిజంగానే ఇతను దావీదు ఫిలిస్తీయులను చంపిన వ్యక్తి, ఫిలిస్తీయులు గొల్యాతును చంపిన వ్యక్తి, సౌలు అల్లుడు అంటే నిజంగా తనకి అపాయం. కానీ తను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తన ఒక పిచ్చివాడిగా ప్రవర్తించాడంట. ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుందండి నాకు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది పిచ్చివాడిగా, ఒక ఎర్రివాడిగా, ఒక తెంగరవాడిగా దావీదు మహారాజు యాక్ట్ చేయడం అంటే, నటించడం అంటే మామూలు మాటల ప్రేమందైన వల్ల. దావీదు, సౌలు, అబ్రహాము, సొలోమోన్ అంటే ఏమనుకుంటున్నారు? మన ఇంటి పక్కన ఉండే దావీదు, అబ్రహాము అని పేర్లు పెట్టుకున్న వారిని వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారా? లేదు ప్రేమందైన వాళ్ళరా. దావీదు గురించి ఏం రాయబడ్డాదంటే, ఎర్రటివాడు, సుందరుడు, ఆయన జుట్టు అంట ఉంగరాలు తిరిగి ఉంటుందంట ప్రేమందైన వాళ్ళరా, ఉంగరాలు తిరిగి ఉంటుందంట. చక్కని నేత్రములు గలవాడంట, ఎర్రటి స్కిన్ గలనివాడంట, చాలా అందగాడంట ప్రేమందైన వాళ్ళరా, చాలా అందగాడంట. రాజు కత్తి పట్టుకుంటే 10,000 మంది తలలు ఎగిరిపోయి రాజు ప్రేమందైన వాళ్ళరా. అటువంటి వ్యక్తి ఒక పిచ్చివాడిగా, ఎర్రివాడిగా ఒక రాజు ముందు ఆ ప్రాంతంలో నటించాడు, ప్రవర్తించాడు అంటే నిజంగా ప్రేమందైన వాళ్ళరా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చింది దావీదు గారికి, ఎటువంటి పరిస్థితి వచ్చింది ప్రేమందైన వాళ్ళరా? మామూలుగా అందంగా లేనివారు వస్త్రం సరిగ్గా కట్టకపోయినా లేకపోతే ఎలాగున్నా ఏటరా ఇప్పుడిప్పుడే పని చేయవచ్చావా అన్నాడు. కానీ ఇక్కడ ఈయన ఎలాగుంటాడంటే, ఎంత చిరిగిపోయిన బట్టలు వేసినా కానీ ఈయన అందంగానే అంతాడంట, అంత సుందరుడు, అంత అందగాడు ఆ దావీదు గారు ప్రేమందైన వాళ్ళరా. నేను సినీ ఇండస్ట్రీలోని స్వాతముత్యమనే సినిమా ఉంది ప్రేమందైన వాళ్ళరా. నేను రక్షణలకు రాకముందు ఎక్కువ శాతం చూసిన సినిమా ఏదంటే స్వాతమిచ్చు, నాకు నచ్చిన సినిమా అది.
ఆ స్వాతమిత్యం సినిమా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిందంట. ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, స్వాతమిత్యం సినిమా విశ్వనాథ్ కే విశ్వనాథ్ ఆయన దగ్గరికి తీసుకునెళ్తే నేను నటించలేనండి ఈ నటన, దీనికి కమలహాసన్ గారు అయితే నేను సూట్ అవుతారని అంటే, కమలహాసన్ గారి దగ్గరికి ఆ స్వాతమిత్యం సినిమా సబ్జెక్ట్ తీసుకెళ్తే ఆయన నటించాడు అంట. నిజం ప్రేమ అందిన వాళ్ళు గొప్ప గొప్ప నటులు కూడా కొన్ని కొన్ని నటనలు నటించలేరు, కొన్ని కొన్ని ఆ గెటప్పులు వేసుకోలేరు, కొన్ని కొన్ని ఆ పాత్రలో పోషించలేరు. డూప్లోని 100 మందిని కొట్టేసినట్టు, పెద్ద పెద్ద భారీ డైలాగులు కొట్టేసినట్టు ఇది కాదు. ఒక మనిషి ఒక తెంగరోళ్ళ, ఒక పిచ్చివాళ్ళ, ఒక ఎరువాళ్ళ, ఏమీ తెలియలేని ఒక అమాయకుల్లో నటించాలంటే ప్రేమందైన వాళ్ళరా ఆ నటలోని పిహెచ్డి చేసి ఉండాలి. నిజంగానే మనకు తెలుసు కదా పిహెచ్డి అంటే చదువు. అలాగా నటనలోని ఆ ప్రాధాన్యత కలిగిన వారే చేయగలుగుతారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమాల కోసం చెప్తున్నాడు అని అనుకోకండి. ఒక రాజు, ఒక అందమైన రాజు, సుందరుడు ఇటువంటి వాడు దావీదు మహారాజు ఒక ఎరువాళ్ళ పిచ్చివాళ్ళ నటించడం అంటే మాటలు కాదు. తను మాట్లాడతావు మూతలు ఈ పక్కకు పెట్టి ఈ యొక్క ఈ పక్కంపడ ఈ సొల్లు కార్చుకుంటా ఏదో తింగర తింగలేరు చూపులు చూసుకుంటా ఎలాగేదో తెంగరోళ్ళలాగా ప్రవర్తించడం అంటే అది మాటలు కాదు ప్రేమందైన వాళ్ళరా. ఈయన రాజుని పట్టుకున్నారేటి మొత్త ఈయన పోయిందా ఇతను నిడిచిపెట్టండి అన్నారండి రాజు దావీదు గారి. ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, దావీదు గారికి అటువంటి పరిస్థితులు గొడ్డు సమస్యలు ఎదురవని, రాజుకి గొడ్డు సమస్యలు ఎదురవని. ఆయన దావీదు కదా రాజు అని అనుకోకండి మీరు. ఆయనకి ఎదురైన సమస్యలు అన్నింటిని కాదు, ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు ప్రేమందైన వాళ్ళరా. నలిగిపోయాడు ఆయన, ఇరిగి నలిగిన బలు నీకు ఇష్టమైన బలులు కదా ప్రేమందైన, ఇరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలులు కదా అని ఆయన చేసిన ప్రార్థన మనకి చూస్తాం. అంటే దేవుడి మీద ఆధారపడ్డవాడు ఆయన. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని జరిగినా ఆయన జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నా ఎన్ని చూసినా దేవుడు ఎందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టలేదు ఆయన. హృదయానుసారుడని దేవుడు పేరు పొందాడు ప్రేమందైన వాళ్ళ, దేవుడి దగ్గర పేరు పొందాడు దావీదు గారు. ఎందుకనుకుంటున్నారు, ఆయన సమస్యలు ఎన్ని వచ్చినా ఆయన కొండగా ఆయన్ని దేవుణ్ణి చూస్తున్నాడు తప్ప తన సమస్యను చూడడం లేదు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గొల్యాతులు అంటాడు నా ముందు తన ముందు నుంచున్నా నా వెనకాల కొండంత దేవుడు ఉన్నాడో, నా కోట నా స్వంగము నా శైలము నా దేవుడు ఉన్నాడు అని ధైర్యం ప్రేమందైన వాళ్ళరా. దేవుడి మీద ఆధారపడ్డు గొల్యాతు దావీదు ముందు దావీదుకి ఎలా కనబడుతున్నాడు అంటే చాలా చిన్నగా కనబడుతున్నాడు. గొల్యాతుకి దావీదు చిన్నగా కనబడుతుంటే దావీదుకు దేవుడి ముందు గొల్యాతు చాలా చిన్నోడు కదా. యుద్ధం యెహోవాదని బయలుదేరాడు ప్రేమందైన వాళ్ళరా. ప్రతి సమస్యని కూడా ఆయన ఏం చేశాడంటే చిన్నదిగా చూశాడు. ఆ చిన్నదిగా చూసి ఆ సమస్యను దేవుడి దగ్గర మొరపెట్టాడు. యుద్ధానికి వెళ్ళమంటావా నాకు విజయం ఇస్తావా ప్రభువా అన్నాడు. ప్రతి సందర్భాన్ని ఆయన దగ్గర మొరపెట్టడం, యుద్ధానికి వెళ్ళడం, విజయం పొందడం. దావీదు వస్తున్నాడంటే రాజ్యాలు అకలాబేకలమైపోయేవంట, బేకబేకలైపోయేవంట. ఎందుకంటే కత్తి పట్టాడంటే 10,000 తలలు ఎగిరిపోతాయండి. ఎందుకంటే దేవుడు ఆయనకి తోడు, దేవుడి మీద ఆధారపడ్డ మనిషి ఆయన రాజు ప్రేమందైన వాళ్ళరా. తన సమస్యలు ఎన్ని వచ్చినా ఆయన చిన్నగానే చూశాడు, దేవుని గొప్పగా చూశాడు, దేవుని గొప్పగా చూశాడు. అందుకని దావీదు గారికి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆయనకి ఎదురలేదు ప్రేమందైన వాళ్ళరా. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూద్దాం, 4వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనమును చూడగలిగితే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ప్రేమందైన వాళ్ళరా,
నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు భక్తిగా ఉంటే నీ ధైర్యమే కదా, నీకు దేవుడు ధైర్యమే కదా. నీ భక్తి నీకెందుకు ధైర్యం కలిగిస్తలేదు? నీ భక్తి నీకు ధైర్యం కలిగించదా, పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎందుకు చిన్న 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 పొరపాట్లకి, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్న అప్పులకి ఎందుకు కకలవేకలం అయిపోతున్నావు? ఎందుకు గడిబిడ్డలు అడిపోతున్నావు? ఎందుకు అనేకమైన ఆలోచనలు చేసేసి నీ మనసును చెదరగొట్టినావు? ఎందుకు 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 దేవుడు ముందు ఆ సమస్యను పెట్టు, మోకరించు. నీ యందు నీ సత్ప్రవర్తన ఆయన ముందు కనపరచు. నీ యథార్థ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవుడు నీకు సహాయం కూడా ఉంటాడు. నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నీకు మేలు చేయడా? నువ్వు భక్తిగా ఉంటే నీకు ధైర్యం కలగదా? నాకేటి అన్న ధైర్యం ఉండదా? నాకు కొన్నంత దేవుడు ఉన్నాడు, ఈ సర్వసృష్టిని చేసిన దేవుడు ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడంటే నీ సమస్య ఏదైనా సరే చిన్నదిగానే ఉంటుంది. ప్రియమైన దేవుళ్ళ, దేవుణ్ణి చిన్నగా చూసి నీ సమస్యను భూతద్దంలో పెద్దదిగా చూస్తున్నావుకో. ప్రియమందైన వల్లరా, ఆ సమస్య పెద్దదిగానే కనబడుతుంది ఎప్పటికీ. కానీ దేవుణ్ణి పెద్దగా చూసి నీ సమస్యని వాక్యం ప్రకారంగా నువ్వు చూసావుకో, అది చాలా చిన్నగా కనబడుతుంది, చాలా చిన్నగా కనబడుతుంది. ప్రియమందైన వల్లరా, చివరిగా మాట చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త ఐదో అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేముకి వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదత్త కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డువారు, కుంటువారు, ఓసకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూసి వాడెప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరమిచ్చిన యేసు, నీవు లేచి నీ పొరపెత్తుకున్నాడు మని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పొరపెత్తుకుని నడిచెను. ప్రియమందైన వాళ్ళరా, యెరూషలేము ప్రాంతంలో బెతెస్దా కోనేరని 5 మండపములు కలిగి ఉన్నదంట. ఒకటి, ఆయా సమయంలో దేవదత వచ్చి నీళ్లు కదిలింపబడుతుందని వినికిడంట. వినికిడి అయితే ఆ వినికిడి విన్న ఈ సమాజం అంతా ఏం చేస్తున్నారంటే, ఆ దేవదత కదిలింపబడిన ఆ సమయంలో మొట్టమొదట ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతారో వాడికి ఎట్టి రోగమును వాడు స్వస్థపరచబడతాడన్నా కలదు అంట. ఇట్టి ఆ మాట విన్న ఈ మనుషుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడంటే 38 ఏండ్ల నుంచి ఆ కోనేటి దగ్గర కాపు కాసుకుని కూర్చున్నాడంట. ప్రియమంది వర్లరా, నిజంగా మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అది 38 సంవత్సరాలు అంటే మాట్లాడి ఒక మనిషి జీవితకాలంలో సగం జీవితం, నిజంగానే 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే బెతెస్దా కోనేరు మండపాల దగ్గర కూర్చున్నాడంటే ఎందుకు? దేవదోష వస్తుంది, నీరుని కదిలేస్తుంది, నేను దిగి స్వస్థపరచబడాలి, బాగుపడాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యవంతుని అవ్వాలన్న ఆశతోటంట 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట. కానీ ఈయనకు ఉన్న స్థితిని బట్టి, కదలలేని ఈ పరిస్థితిని బట్టి ఈయనకంటే ముందే ఎవరొకరు దిగుతున్నారంట, దిగేసి మునిగేసి వెళ్ళిపోతున్నారంట. వారు స్వస్థత పొందుతున్నారో స్వస్థత పొందారో లేదో రాయబడలేదు, కానీ
అక్కడ పైన సందర్భం మనం చదివితే ఏమంటాడంటే, పైన ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగిన వాడిని ఎట్టివాదు వాది గలవాడైన బాగుపడును గనుక. ప్రియమందైన వాళ్ళారు, కలదు అంటే ఒక మాట, ఆ మాట ఎవరన్నారో ఎప్పుడన్నారో ఎలాగొచ్చిందో ఆ వ్యత్యాస కోనేర సందర్భం. అక్కడ ఒక 5 మండపాలు ఎదురు ఉన్నాయంట, ఆ 5 మండపాల చుట్టూ అనేక మంది జన సంగ్రామం ఉందంట. ఎలాగున్నారంటే అనేక మంది కళ్ళు లేనివారు, గుడ్డువారు, కుంటివారు, ఊసకాలు వారు, అనేక రోగాలతో ఉన్నవారు ఆయా మనుషులు అక్కడ ఆ కోనేటి దగ్గర తిష్టేసుకుని కూర్చున్నారంట. ఇంకా చెప్పాలంటే ఆయా మనుషులు అక్కడ ఆగే ప్రతినిత్యము రోజు ఉండడం వల్ల అది ఒక వ్యాపార సత్రం కింద మారిపోయిందంట. ఎందుకంటే ప్రియమందైన వాళ్ళరా, మనకి దగ్గరలో పసర మందులు ఇచ్చే ఇవి ఉన్నాయి. ఏంటంటే కామురులకు ముందుకి ఎలలు ఎక్కడ ఇస్తారు ప్రియమందైన వాళ్ళ, మనకు దగ్గర ఉన్న ప్రాంతం చెప్తున్నాను మీకు. ఎల్లలల్లో ఎల్ల అనుకుంటాను, అక్కడ కామురులకి ముందిస్తారు ప్రియమందైన వాళ్ళ. ఆ కామురుల ముందు తీసుకోవడానికి ఎప్పుడు వెళ్తారంటే ఆదివారం పూట తెల్లవారుజామున వెళ్ళిపోతారు. ఆ ప్రాంతం అంతా ఎలాగుంటుందంటే, ఆ ఈది ఆ ఊరు ఎలాగుంటుందంటే ప్రియమందైన వాళ్ళరా, మీరు ఎప్పుడన్నా వెళ్ళినోరికైతే ఐడియా ఉంటుంది. ఒక పక్కన టిఫిన్లు అమ్మేవాళ్ళు, ఒక పక్కన బజ్జీలు అమ్మేవాళ్ళు, ఒక పక్కన టీలు అమ్మేవాళ్ళు, ఒకళ్ళ పక్కన కిల్లి కొట్లు, అవన్నీ కూడా వీధంతా కూడా వ్యాపారంతో నిండుకుని ఉంటాయి. ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటలకి ఆదివారం పూట వాళ్ళు ముందిస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మరి మళ్ళీ ముందెచ్చుకునేదాకా నిలబడాలంటే ఓపిక ఉండాలి. ఆ తెల్లవారుజామును వండుకుని ఏం పట్టుకెళ్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు టిఫిన్ చేస్తారని, డ్రింకులు తాగుతారని, గొబ్బర బొండాలు తాగుతారని అక్కడ ఆయా దుకాణాలు. అక్కడ ఒక దుకాణం అంటే ఒక మార్కెట్ కింద, ఒక సంత కింద అనేక వ్యాపారాలు ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళినప్పుడు కనబడుతుంటాయి ప్రియమందైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ మండపం చుట్టూ కూడా అలాగే వ్యాపారాలు ఉన్నాయంట ప్రియమందైన వాళ్ళ. ఆ అక్క ప్రాంతం అనేక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందేసిందంట. ఎలా చెందేసిందంటే అక్కడికి వెళ్ళి మునిగితే స్వస్థత వస్తుందంట, ఇంకో ఎవరు దేవదూత వస్తుందంట, ఆ నీళ్ళని కదిలింపబడుతుందంట. కదిలినప్పుడు మొదట ఎవరు దిగుతారో వారు స్వస్థత పొందుతున్నారంట. ఈ మాట ఆ మాట ఆ నోట ఆ నోట అలాగలా ప్రసిద్ధి చెందేసి అదొక పెద్ద వ్యాపార సంస్థ కింద మారిపోయింది ఆ ప్రాంతం అంతా. అటువంటి ప్రాంతంలోని లేగలేని స్థితిలో ఒక మనుషుడు ఉన్నాడో యేసుక్రీస్తు వారు అతన్ని యెరూషలేము ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ కోనేటి దగ్గర పడి ఉన్న అతన్ని చూసి తన చాలా కాలం నుంచి అక్కడ పడి ఉండుట గుర్తించాడంట ప్రభుకు. ప్రభుకు ఆయనకి తెలియదంటే ఏమంది ప్రేమందైన వాళ్ళ, ఆయనకి నిన్న నేడు ఏకరీతిగా ఏం జరుగుతుందో జరగబోయేదేటో ఆయనకి ప్రతి సందర్భం ప్రతి గురించి ప్రతి దాని గురించి ప్రతి వ్యక్తి గురించి తెలుసు కాబట్టి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎంతకాలం నుంచి ఈ కోనేటి దగ్గర ఆయన పడి ఉన్నాడో అని గమనించినది. యేసుక్రీస్తు వారు నువ్వు స్వస్థత పొందకూరుచున్నావా అన్నప్పుడు అవును ప్రభువా అన్నప్పుడు, అయితే ఇప్పుడే నువ్వు నీ పరుపు నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళుము అన్నాడంట. ఆయన మాట అలా సెలవిచ్చాడో లేదో ఆయన స్వస్థత పొంది ఆయన పరుపు ఎత్తుకుని నడిచి వెళ్ళిపోయాడంట ప్రేమందైన వాళ్ళరా, నడిచి వెళ్ళిపోయాడంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటిలోకి దిగి స్వస్థత పొందాలి, బాగుపడాలి, ఆరోగ్యం సంపాదించుకున్న ఆ మనిషి యొక్క కోరికను ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తీర్చాడు. అప్పుడు దాకా కోనేటుకున్న ఆ ఘనత, కోనేటుకున్న ఆ ఖ్యాతి ఒక్క ఆ దెబ్బతోటి పట్టాపంచలైపోయినాయంట. మరలా యేసుక్రీస్తు వారి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ మనుషుడు ఎదురైనప్పుడు, నువ్వు పాపం చేయకు, నువ్వు పాపంలో బతక్కు, యథార్థంగా జీవించని ఆ మనుషుడికి చెప్పాడంట ప్రియమైన. ఈ సందర్భం 5వ అధ్యాయం మనం చదువుతుంటే మనకు కనబడుతుంది. అంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి బాధపడుతున్న ఆ వ్యక్తిని ఒక్క మాటతో
స్వస్థపరిచిన దేవుడు నీ రోగాన్ని, మన రోగాల్ని, మన శరీరాలకు సంబంధించిన రోగాల నుంచి, ఈ చిన్న చిన్న రోగాల నుంచి తప్పించలేడా, తీర్చలేడా, స్వస్థపరచలేడా? లాజరు చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోతే 4 రోజులు వెళ్ళి వెళ్ళి ఆ రాళ్ళని తొలగించండి, లాజరు అని పిలిచాడు. చనిపోయిన వాడు లాజరు సైతం తిరిగి లేచి వచ్చాడు. ప్రేమందైన వాళ్ళరా, అక్కడ అంటాడు, అమ్మా నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యం చూస్తావంటాడు తన సహోదరుని. చనిపోయిన లాజర్ని లాగతీసిన దేవుడు ఇదిగో 38 సంవత్సరాల నుంచి స్వస్థత పొందాలని ఎదురు చూస్తూ, ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తున్న ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు కుంటివారికి, గుడ్డువారికి సూపునిచ్చి, గుడ్డువారికి సూపునిచ్చి, కుంటివారికి నడకనిచ్చి, కుష్టి రోగులను స్వస్థపరిచిన దేవుడు. ప్రేమందైన వాళ్ళరా, నిన్ను నన్ను పరిశుద్ధమైన ఆరోగ్యవంతులుగా చేయలేడా? ఇదిగో ప్రేమందైన వారా, ముందు నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అవన్నీ మీకు తటస్థించును, మీకు వస్తాయి. ముందు నా నీతిని నా రాజ్యమును వెతుకుడి. నీ యథార్థ ప్రవర్తన నీ యొక్క భక్తికి, నీ నిరీక్షణకు ఆధారం కాదా? నువ్వు ఆధారం చేసుకోవాల్సింది నీ భక్తి కొనసాగించ. నీ భక్తి ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకూడదు. నీ యొక్క నిరీక్షణ ఎలాగుండాలి? నీ నిరీక్షణ ఎలాగుండాలంటే ప్రేమందైన వాళ్ళరా, ఆయన వస్తాడు, ఆయన సాయం చేస్తాడన్న నిరీక్షణ ఉండాలి. నీకు అదే ఆధారంగా ఉండాలి ప్రేమందైన వాళ్ళరా. నీ యథార్థమైన ప్రవర్తనే నీకు ఆధారం. ఎప్పటికైనా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పటికైనా ఈ సమస్యల నుంచి నన్ను దేవుడు వడ్డెక్కిస్తాడు. ఈ అప్పుల బాధల నుంచి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, మానసికమైన ఒత్తుల నుంచి శాంతి, సమాధానం అన్నీ కలగజేసే దేవుడు. దేవుని గొప్పగా చూడండి, ఆయన ఈ సమస్యలు చిన్నగా కనబడతాయి. సమస్యను పెద్దగా చూస్తే దేవుడు చిన్నగా కనబడతాడు. భక్తులు అబ్రహాం గారు దేవుడు నమ్మాడు, ఆయనకి నీతి కాంచబడ్డాడు. దావీడు నమ్మాడు, అనేక విజయాలు పొందుకున్నాడు. ఆయన ప్రేమ నేను నువ్వు నేను నమ్మితే నీకు నాకు ఆ ఆశీర్వాదం, ఆ మేలులు ఆయన ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శూన్యంలో, ఈ శూన్యంలో ఇంత సర్వాంగ అందమైన అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు నీ సమస్యలు నా సమస్యలు పెద్ద లక్ష్యం కాదు. కాబట్టి సమస్యను బట్టి ప్రభు దగ్గరికి రాకుండా ఉండకండి. సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టి మొరపెట్టండి. యథార్థమైన ప్రవర్తన గలవారమై భక్తిని కొనసాగించండి. దేవుడి దగ్గర నుంచి మేలులు అనుభవించండి, పొందుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక ముందున్న మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ గల దేవ, ఇదిగో నాయన, అవును నాయన, నువ్వు చాలా గొప్పవాడు తండ్రి. శూన్యముగా ఉన్న ఈ ప్రదేశం నుంచి ఎంతో చక్కని సృష్టిని నిర్మించారు తండ్రి. అవును ప్రభా, ఏమీ లేని ఈ శూన్యంలో ఇంత సర్వాంగ సుందరమైన సృష్టిని మీరు కలగజేశారంటే, ఇదిగో మా జీవితంలో, మా బ్రతుకుల్లో ఏవో లేవు, ఏమేమో లేవని మేము బాధపడడం ఎంత అమాయకత్వం అయిన తండ్రి. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు నాయన తండ్రి. ఇదిగో తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు నాయన. అటువంటి నమ్మకాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేసి ప్రభువా, అట్టి విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేసి, అట్టి భక్తి కలిగి జీవించడానికి సహాయం చేసి, యథార్థమైన ప్రవర్తన గలవారమై ఉండడానికి సహాయం చేసిండి. పూర్తిగా నీ మీద ఆనుకుని ఉండే స్థితిని మాకు దయచేయండి. అవిశ్వాసము, అల్ప విశ్వాసము నాయన ప్రభు మేము కలిగి ఉండకుండా దృఢమైన విశ్వాసం, దృఢమైన భక్తి కొనసాగించడానికి సహాయం చేసి ప్రభు మీ కృపలో జ్ఞాపం చేసుకుని నీ మీద ఆధారపడే జీవితాన్ని ప్రసాదించండి. ప్రభు మీ కృపలో జ్ఞాపం చేసుకోమని ఈ మాటలను బట్టి అనేక హృదయాలు బలపడేలాగన, ధైర్యపడేలాగన సహాయం చేసింది. మాకు నువ్వారికి నీ తోడుగా మీ యొక్క పరిశుద్ధాత్మక సహాయం మెండిగా ఎప్పుడూ ఉంచమని, ఈ మాటల ఫలింపులాగిన సహాయం దయచేయండి. మా రక్షకుడిని కుమారుడు ప్రభువుని యేసుక్రీస్తు వరణమును ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
తండ్రి ప్రేమ కుమారుడు కృపా పరిశుద్ధాత్ములకు సహాయం సదాకాలం తోడైండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.